నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కోసం అని మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఇవి అప్లికేషన్స్లో ఏ విధంగా రాస్తే బెటర్ అని మన పేదలకు సంబంధించిన అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, గృహలక్ష్యం కానీ, రేషన్ కానీ అలాంటి సౌకర్యాలు అన్నీ కల్పించింది గవర్నమెంట్. ఇందులో ఇప్పుడున్న ఈ 6 పథకాల్లో ఏ పథకాల్లోకి పెడితే ఏదే వస్తే ముందు వస్తుందని మీరు అంటారు? ఏవంటే ఇప్పుడు సామాన్య వాళ్ళకి కావాల్సినవన్నీ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లరేషన్ 6 పథకాలు చేసింది. అందుట్లో సరైన నిర్ణయాలే ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో అందరికీ సామాన్యులకు అందే విధంగా ఉన్నాయి పథకాలు. అవి వస్తాయని అందరికీ ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇవి వస్తాయని నమ్ముతున్నాం. గవర్నమెంట్ కూడా మేము సహకరించాల్సి వస్తుంది. జనాలు అంటున్నారు ఇప్పుడు మాకు దరఖాస్తుల పేపర్లు దొరకక ఇప్పుడు జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి 50-100 రూపాయలు తీసుకొని మరీ పేపర్లు ఇస్తున్నారు అని బాధపడుతున్నారు. అలాగే మీ దగ్గరకు వచ్చేసరికి కూడా మీకు ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసి రేపు రండి అని చెప్తే బాధపడుతున్నారు. అలాంటివి ఏం లేవు మేడం. అన్నీ ఊరికి ఏ రావు మేడం. 5 రూపాయలు 10 రూపాయలు కూడా పెద్ద ఇష్యూ చేయొద్దు. జనాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ దొబ్బడం రుద్దడం కరెక్ట్ కాదు. చిన్న చిన్న విషయాలు ఆ 5 రూపాయలు 10 రూపాయలు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. జనాలు అంటున్నారండి నేను పొద్దున్నే చూసుకుంటే అయితే ఒక పేపర్కి 50 రూపాయలు జిరాక్స్ తీసుకురండి. రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ప్రతిపక్ష వాళ్ళు అని అంటారు కానీ మేము కూడా బీజేపీ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ కాదు. కానీ అయినా ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలు బాగున్నాయి. జనాలకు సరిపోయే విధంగా పథకాలు మంచిగా ఇన్స్పిరేషన్ అయ్యేటట్లు సౌఖ్యంగా ఉన్నాయి. ఇప్పుడు జనాలు అంటున్నారు కొంతమందికి కార్డులు ఏమో ఊర్లో ఉన్నాయి, ఇంకొంతమంది ఏమో హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఏ విధంగా ఇది హెల్ప్ చేయగలుగుతుందని అంటున్నారు. ఆన్లైన్ సిస్టమ్ తీసుకుంటుంది. మీరు అక్కడ ఉండాలనుకున్నారా ఇక్కడ ఉండాలనుకున్నారా ఆన్లైన్ డిక్లరేషన్ చేస్తుంది. మీరు ఇక్కడన్నా పెట్టుకోండి, మీరు అక్కడన్నా పెట్టుకోండి, రెండు కావాలంటే ఏది కాదు కదా మేడం. ఏదో ఒక సైడు ముందు మనం కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్కి సహకరించాలంటే మనం కరెక్ట్ ఉండాలి. గవర్నమెంట్ని కూడా అడగొచ్చు. మనం కరెక్ట్ లేకుండా అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు మాకు ఇవి వస్తాయని చాలామంది డౌట్ పడుతున్నారు. ఏం లేదు, కొద్దిగా టీఆర్ఎస్ పాలనలో మొత్తం కుండా ఖాళీ చేసిపోయిండు. ఇప్పుడు అప్పుల తడక చూపించి అప్పుల పాలు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్కు మనం సహకరించాలి. బెంగుళూరు బడ్జెట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. 7 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కొత్త సంసారం, భార్య భర్త ఉన్నారనుకో, కొత్త సంసారం చేసుకోవాలంటే అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. కొద్దిగా 1 ఇయర్ 2 ఇయర్ అయితే అన్నీ జరుగుతుంటాయి మంచిగా. ఏమి ఇబ్బంది లేదు అనే నేను కాంగ్రెస్ మంచిని కాదు, నేను బీజేపీ క్యాండిడేట్ జనరల్ సెక్రటరీ అయినా పర్వాలేదు. జనాలకు సరిపోయే విధంగా ఈ పథకాలు అమలు అవుతాయని ఆశిస్తున్నాం, ఖచ్చితంగా ఆశిస్తాయని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.